థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి సీఈఓ స్టెప్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. సార్ నమస్కారం సార్, సీఈఓ స్టెప్ సార్, స్పెషల్ ఆఫీసర్ జగన్మణి సార్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని నోట్ చేసుకున్నాను సార్. ఇప్పుడు అన్ని స్పెషల్ ఆఫీసర్ పెట్టుకోవాలి, అదేవిధంగా బాబురెడ్డి గారు, డేమండ్ హెచ్ఓ గారు చెప్పిన అన్ని కూడా నోట్ చేసుకున్నాం. రిగార్డింగ్ జగన్మణికి సంబంధించి ఆల్ టీమ్స్, మండల టీమ్స్ ఎలర్ట్ చేస్తాం సార్, అవన్నీ కూడా యాక్టివ్గానే ఉన్నాయి. మార్నింగ్ కూడా వాళ్ళకి ఇప్పుడు రివ్యూ స్టార్ట్ ఎత్తున్నాం సార్ అక్కడికి. సో మండల టీమ్స్ అన్ని యాక్టివ్గా ఉండి ఆల్ డేస్ ఉన్నాయి కాబట్టి ఎవరు అందుబాటులో లేకుండా ఉండేదానికి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఏదైనా ఒక 2-3 డేస్ మనకి ట్రాన్స్పోర్ట్ కట్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ మన ఏదైతే ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్న అవన్నీ కూడా తాళాలు ఉంటాయి సార్, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. స్కూల్స్ కానీ లేకపోతే హాలిడేస్ ఉన్న ప్రిన్సిపల్స్ దగ్గర, టీచర్స్ దగ్గర, తాళాల దగ్గర, హెడ్ మాస్టర్ దగ్గర ఉంటే వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా తుఫాన్ షెల్టర్స్ ఉన్నాయి సార్, అది కూడా మైనర్ రిపేర్స్ కానీ కొంత క్లీన్ చేయడం చేసుకున్నట్టయితే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఇండెంటేషన్ అక్కడ అయినప్పుడు మనం షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. దిస్ ఆర్ ది థింగ్స్ ఫర్ జల్ మళ్ళీ మండలి సార్. థ్యాంక్ యూ సార్. కిటి చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, రామకృష్ణ సార్, డిఏ టెక్నికల్ సార్ సార్. ఈ 39 సబ్స్టేషన్స్ ఏరియాలో 33 KV 460 కిలోమీటర్స్ ఉంది, 11 KV 2490 కిలోమీటర్స్ ఉంది, 8K లైన్ 3401 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ పోల్స్ ఈ సర్క్యూట్లో 5533 KV ఉన్నాయి, 11 KV లో 36285 పోల్స్ ఉన్నాయి, 8K లైన్లో 6820 పోల్స్ ఉన్నాయి సార్. మా దగ్గర 550 రెడీగా ఉన్నాయి సార్ ఫర్ డిస్పాచ్. క్యూరింగ్లో 800 మీటర్స్ ఉన్నాయి సార్. అట్లాగే 9.1 మీటర్స్ 76 ఉన్నాయి సార్. క్యూరింగ్లో 22 మీటర్స్ ఉన్నాయి సార్. ఇవి ఈ రెండు ఫైవ్ సెంటర్లు, రెండు డిపార్ట్మెంట్స్ 550 పోల్స్ రెడీగా క్యూరింగ్లో ఉన్నాయి సార్. అలాగే 9.1 మీటర్స్ 900 పోల్స్ రెడీ ఫర్ డిస్పాచ్ సార్. ప్రైవేట్ ఈచ్ మండల్కి 50 నంబర్స్, ఈ 10 మండలాల్లో ఈచ్ మండల్కి 50 మంది కాంట్రాక్టర్లను కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాకి తరలిస్తాం సార్. అట్లాగే దీనికి కావాల్సిన కండక్టర్ కానీ, డీటీఆర్స్ కానీ ఒంగోలు స్టోర్స్లో రెడీ అవైలబుల్ ఉన్నాయి సార్. యాజ్ పర్ ది సైక్లోన్ వార్న్ ప్రకారం మెటీరియల్ మూవ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ. మీ నెంబర్ చెప్పండి అందరికి, మీ నెంబర్ చెప్పండి. 9448 అందరికి అందరికి నోట్ చేసుకోవాలి. పేరు సార్ రామకృష్ణ సార. 9448 12193. చాలా బాగా చెప్పారు, నోట్ చేసుకోవడం కష్టం. 9448 12193 రామకృష్ణ. ఎందుకంటే మొత్తం నెక్స్ట్ మీ పక్కన డిఎం హౌసింగ్, డిఎం సివిల్ సప్లైస్ స్టాక్స్ సంబంధించి సార్. గుమ్మడి చీరాల నుంచి సింగరాయపల్లి దాకా 8 గోదాములు ఉన్నాయి సార్. గోదాము అందులో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జీలకు అలర్ట్ చేస్తున్నాము, స్టేజ్ 1 కాంట్రాక్టర్స్ కూడా చెప్పున్నాము. మనం ఈ సైక్లోన్ బిఫోరే వీలైనన్ని స్టాక్స్ పొజిషన్ చేయడానికి చూస్తూ ఉన్నాము. ఈ పెట్టాలు ఏదైనా సైక్లోన్లో కానీ, ఆఫ్టర్ సైక్లోన్లో కానీ, ఎమర్జెన్సీలో ఎప్పుడైనా కానీ ఈ ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ఛార్జీస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి అందరి దగ్గర, వాళ్ళందరినీ తహసీల్దార్ కానీ మన స్పెషల్ ఆఫీసర్లు కోఆర్డినేట్ చేసుకుని ఎప్పటికీ ఎక్కడ కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకోవాలి సార్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కు తెలియజేస్తే మేము అకార్డింగ్లీ దాని ప్రకారం కూడా పరిస్థితి. నేను ఎస్సీ ఇరిగేషన్ మొత్తం టెలికాన్ఫరెన్స్ మొత్తం జిల్లా అంతా ద్వారకా లైన్లో ఉన్నారా? హలో ద్వారకా గారు లైన్లో ఉన్నారా? ఒక్కసారి నా నంబర్ వచ్చి 9490 9490757800. మా డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వైజ్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి విఆర్ఓలు, ఎంఆర్ఓస్ అందరూ కూడా మన ఇరిగేషన్ ట్యాంక్స్ డివిజన్ వైజ్ ఉన్న ఇరిగేషన్ ట్యాంక్స్ గురించి ఏదైనా విషయం తెలిసినప్పుడు, ఒకవేళ ఎక్కడైనా పైపింగ్ యాక్షన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు మన డబ్ల్యూఎస్ అందరూ కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అందరికీ డివిజన్ వైజ్ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ ఇస్తారు, ఈరోజు మీటింగ్ పెట్టి చెప్తామన్నారు. అయినా కూడా నా నంబర్ కూడా మీరు ఫోన్ చేసి ఏదైనా అలర్ట్నెస్ మాకు చెప్పారు. అలాగే బీఓ లీడర్స్, విలేజ్ లెవెల్ విలేజ్ ఆర్గనైజేషన్స్, తర్వాత ఏమైనా సిసిసి విధంగా ఇచ్చినారు. మండల్ లెవెల్ టీంలో మీకు అందరితో కోఆర్డినేట్ చేసి మా విలేజ్ లెవెల్లో ఏమంటే విలేజ్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు విఆర్ఓతో ప్లస్ అక్కడ ఏదైతే కోఆర్డినేట్ చేస్తారు సార్. అలాగే స్కూల్ శానిటేషన్ కమిటీస్ ఈ ఎస్ఎట్ హ్యూమన్ మెంబర్స్ ఆయాగా ఉన్నారు సార, వాళ్ళ సర్వీసెస్ కూడా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు సార్. ఏదైనా ఇన్ కేస్ వర్షన్ ఏదైనా కావాలి కూడా నా నంబర్ ఉంది సార్, నా నంబర్ నోట్ చేసుకోండి సార్. గత పీడిగా నంబర్ ఇద్దరు నంబర్ నోట్ చేసుకోండి సార్. నా నంబర్ వచ్చి
7911710 సార్ ఆల్రెడీ మీ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్ చెప్తే నేను అందరికి ఇచ్చున్నాను సార్ అందరికీ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను మళ్ళీ ఫోన్ నెంబర్ స్లో ఫస్ట్ చెప్పండి 7337911710 7333 Rajendra would like to summarize the entire the entire activities of the cyclone. Probably we may expect a very very serious kind of cyclone on 11th or on 12th, even after 13th also. In 3 days, 11th, 12th and 13th, చాలా అలర్ట్గా ఉండాలి. దానికోసమే ఈరోజు ప్రిపేర్డ్నెస్ కోసం మనం పెట్టుకోవడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, దీని మీద ఎక్స్పీరియన్స్ అయి ఉన్నవాళ్ళు ఉన్నారు. కాకపోతే మేము యాంటిసిపేట్ చేస్తూ ఉండే అంశాలు ఏంటంటే, ఈ సెకండ్ హాఫ్ అంటే ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ తర్వాత వచ్చేటటువంటి సైక్లోన్స్ చాలా చాలా యూనో వైబ్రెంట్గా ఉంటాయి. సైక్లోన్స్ ఒకేసారి సైక్లోన్ వచ్చినట్టు వచ్చి రెండు సైక్లోన్లుగా అంటే ఆగిపోయినట్టు ఆగిపోయి నెక్స్ట్ ఇంకోటి ఇమ్మీడియట్గా రైజ్ అవుతుంది. సో అలాంటి సందర్భాలు ఉంటాయి. రెండోది దీంట్లో మేజర్గా విండ్ వేవ్స్ కన్నా ఎక్కువ అయినట్టయితే చెట్లకి ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. అలాగే ఈ చెట్లు పడడం వల్ల ఉండేటటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల మొత్తం విలేజెస్కి అంతా కూడా చీకటి అంధకారం అయ్యే పరిస్థితి ఉంటుంది. దానివల్ల వచ్చేటటువంటి డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సమస్యలు వస్తాయి. సో ఈ రకంగా విండ్ వేవ్స్ సంబంధించి మనము ఫస్ట్ యాంటిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇదే స్పీడ్ కన్నా కొనసాగితే మనకి ఇచ్చినటువంటి ఇండికేషన్స్ 110 to 120 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడు మనకు కనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళు 12th 13th అయ్యేటప్పటికీ 70 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది అని అంటున్నారు. కాబట్టి ఈ 110 వస్తే మాత్రం చాలా హ్యూజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి మీరు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోవాలి. అంటే ఇట్లాంటి సందర్భాల్లో హెవీ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఎక్కువ గాలి వచ్చి ఉంటే మాత్రం ఆ ఏరియాలో వర్షం తక్కువ పడుతుంది, కానీ గాలి ఎక్కువ ఉన్న చోట వర్షం తక్కువ పడుతుంది. దాని యొక్క ప్రభావము వెస్ట్ పాకెట్లో పడచ్చు, లేదా కడప కర్నూలు ఆ ఏరియాలో పడచ్చు, లేదంటే ఇటువైపు తెలంగాణలో కూడా వెళ్ళిపోవచ్చు. కానీ హెవీ రెయిన్ఫాల్ అయితే మాత్రం చాలా చాలా యాంటిసిపేట్ చేస్తున్నాం. సో ఆ రకంగా మనం చూసినట్టయితే హెవీ రెయిన్ఫాల్ వస్తే జరిగేటటువంటి నష్టం ఏంటంటే చెరువులు, కుంటలు, వాగులు ఎక్కువ పొంగే అవకాశం ఉంది. చెరువుల దగ్గర మనకు చూడాల్సిన అవసరం ఏంటంటే ఎక్కడ బ్రీచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీక్ ట్యాంక్స్ ఉన్నాయి, ఎక్కడ వీక్ బండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలా బై టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ లోకల్ విలేజర్స్ అండ్ ఆల్సో లోకల్ విలేజ్ ఫంక్షనరీస్. దానికి సంబంధించి ఎక్కడైనా ఇనండేట్ అయ్యే పరిస్థితి ఉంది, బ్రీచ్ అయితే, ట్యాంక్ బ్రీచ్ అయితే దానికి తగ్గట్టుగా దాని కింద ఉండేటటువంటి గ్రామాలన్నీ కూడా మునకకు పడే పరిస్థితి ఉంది, అక్కడ ఉండే పంట పొలాలన్నీ కూడా మరి మునిగే పరిస్థితి ఉంది. సో ఆ రకంగా చూసినట్టయితే మనకు వచ్చేటటువంటి డ్యామేజ్ ఏంటంటే మునగగలిగేటటువంటి గ్రామాలు వాళ్ళని ఎవాక్యుయేషన్ చేయాలా, అలాగే పంట పొలాలకు సంబంధించి చూసుకోవాలా, అలాగే అక్కడ ఉండేటటువంటి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది, దాన్ని చూసుకోవాలా. మరి పోస్ట్ సైక్లోన్ ఎక్కువ హెవీ రెయిన్స్ వచ్చి వాటర్ స్టాగ్నేషన్ అయిన తర్వాత మనకి డిసీజ్ ప్రివలెన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దానికి సంబంధించి మెడిసిన్స్ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఇవన్నిటి మీద దృష్టి పెట్టుకొని అన్నీ ఒకటి ఇది జరుగుతుంది ఇది జరగదు అని మనం అనుకోవడానికే లేదు, ఏదైనా జరగచ్చు. కాబట్టి వర్షం ఎక్కువైతే వర్షపు నీరు ద్వారా జరిగేటటువంటి అనర్థాలు ఏంటి అన్నవి వాటి మీద కూడా మీరు ఐడియా పెట్టుకోవాలి. ఇంకొకటి మూడోది మనకి హిట్ అయ్యేది సైక్లోన్ హిట్ అయ్యేది మన ఈ ప్రాంతానికి హిట్ అయితే ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళ యొక్క సమాచారం ప్రకారం సూళ్ళూరుపేట, శ్రీహరికోట, నెల్లూరు ఆ ఏరియాల్లో స్ట్రైక్ అవుతుంది అని అంటున్నారు. బట్ అది రేపటికి కానీ తెలియదు, మొన్నటికి ఇంకో చోటికి మారచ్చు. కాకపోతే మనము అదే స్పీడ్లో ఉన్నప్పుడు మనకి గుడ్లూరు, ఉలవపాడు, సింగరాయకొండ ఆ ఏరియాలో
మనకి హిట్ అయినట్టయితే ఆ ల్యాండ్ దగ్గరకు సంబంధించినటువంటి ల్యాండ్ ఫాల్కి సంబంధించి మనం ఇంకా కొన్ని వేరే రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ట్రాన్స్పోర్టు, ఎలక్ట్రిసిటీ సంబంధించి, విండ్ వేవ్స్ వల్ల వచ్చేటటువంటి ఎనర్దాలకు సంబంధించి, ఆ తర్వాత కమ్యూనికేషన్ నెట్వర్క్ సంబంధించి, ఎసెన్షియల్ కమోడిటీస్కి సంబంధించి, సైక్లోన్ షెల్టర్స్ సంబంధించి, అలాగే కిరోసిన్ను, డైలీ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా మీరు ముందస్తుగానే ప్లాన్ చేసుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ అన్నీ పోగు చేసుకొని రెడీ చేసుకున్నట్టయితే మనం వీలైనంత వరకు ఈ క్యాజువాలిటీస్ అన్నవి టోటల్గా మినిమైజ్ చేస్తాము. అలాగే డ్యామేజ్ అన్నది, డ్యామేజ్ టు గవర్నమెంట్ ప్రాపర్టీ, డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ అన్నవి మనం మినిమైజ్ చేయడానికి వీలవుతుంది. సో ఈ రెండు రోజులు కూడా మనము అప్రమత్తంగా ఉండాలి, మీ టోస్ మీద ఉండాలి, ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పటికి ఇది రెండో రోజు అలర్ట్నెస్. నిన్న కలెక్టర్ గారు మీ అందరితో మాట్లాడారు, చెప్పారు ఈ ప్రాంతానికి వస్తుంది, ఈ ప్రాంతానికి రాదు అని చెప్పడానికి లేదు. ఎంటైర్ 56 మండలాలు, 8 మున్సిపాలిటీస్ అందరూ అలర్ట్గా ఉండాల్సిందే. లోలయింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవాల్సిందే. డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా కందుకూరు ఏరియాలో అర్బన్ డ్రైన్స్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి నుంచే మీరు డ్రైన్స్ అన్ని క్లీన్ చేసి పెట్టుకోండి. ప్రాపర్గా వాగులు ఎక్కడైనా అడ్డం ఉంటే అవన్నీ తీసేసుకోండి. ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు ఆ వాటరు మనకి ఇళ్లలోకి పోయే పరిస్థితి ఉంది. అప్పుడు మళ్ళా గ్రామాల్లో, అలాగే పట్టణంలో కూడా, టౌన్స్లో కూడా విపరీతమైనటువంటి మాకు మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, మాకెవరు చూడలేదు, ఏ అధికారి ఇక్కడ వచ్చి సందర్శించలేదు అనేటటువంటి మాటలు వస్తాయి. కాబట్టి దీన్ని అన్నింటినీ కూడా ముందస్తుగానే మీరు ప్లాన్ చేసుకొని టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీ గారు ఇచ్చారు, అడిషనల్ ఎస్పీ గారు ఇచ్చారు. వాళ్ళు ప్యారలల్గా టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకు కూడా హ్యాండ్ సెట్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ను ఒకటి పెట్టుకున్నాము. ఈ మొత్తం 9 మండలాలు 11 మండలాలు మాత్రమే చేస్తున్నారని అనుకోకండి, మిగతా ఏరియాస్లో ఉండే అన్ని మండలాల కేంద్రాల్లో కూడా ప్రతి మండలానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ని పిలుచుకోండి. ఆఫీసర్స్ ఎవరు కూడా యూనో షార్ట్ హ్యాండ్స్ ఉండేటట్టుగా కాకుండా మీరు ఎవరినంటే వాళ్ళని లీవుల్లో పంపించేసి మీరు ఇబ్బంది పడకండి. పోయిన వాళ్ళందరినీ కూడా వాపస్ పిలిపించుకోండి, అందరినీ కూడా సమయత్తం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో, ప్రకాశంలో ఈ ఈవాక్యుయేషన్ జరగడం వల్ల, ఈ సైక్లోనిక్ స్టామ్ వల్ల అక్కడ ఉండేటటువంటి పబ్లిక్కి ఇబ్బంది పడ్డారు అనే మాట రాకుండా చూడాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ మండల్స్లో విజిట్ చేస్తున్నారు. ఈవినింగ్కి వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ చేస్తారు. అలాగే NDRF టీమ్స్ని కొన్ని ప్లేసెస్ పంపిస్తున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. అలాగే మండలాల నుంచి ఏదైనా విషయాలు ఉంటే మాకు ఇక్కడ ఉండేటటువంటి రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్కి మీరు ఎప్పటికప్పుడు మెసేజ్ పెడతా ఉండాలి, ఏ విధంగా ఉంది అన్నది. అలాగే ఎక్కడైనా రెయిన్స్ పడితే CPO ఆఫీస్ వాళ్ళు మరి టైం టు టైం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రెయిన్ఫాల్కి సంబంధించిన సమాచారం. దాని ప్రకారంగా కూడా మీకు ఎప్పటికప్పుడు నేను టచ్లో ఉంటాను. మీ అందరికీ నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, నా నెంబర్ ఉంది, మీరు ఎప్పుడు కూడా హెజిటేట్ చేయొద్దు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పటికప్పుడు మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు డ్యామేజ్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ. ఎవరైనా అప్లికేషన్ కోసం ఏదైనా చెప్పాలనుకుంటే మాట్లాడవచ్చు. మాట్లాడిన దాంట్లో కాకుండా ఇంకేమైనా మాట్లాడాల్సింది ఉంటే, చెప్పాల్సింది ఉంటే అందరి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ అది కూడా అందరికీ మీ ద్వారా పాస్ ఆన్ చేస్తాను. చెప్పండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన రెండు చాలా చాలా అనుకున్నది. వీలైనంత వరకు నేను కైజాల అప్లికేషన్ని అందరికీ డిస్ట్రిక్ట్లో ఉండేది అన్నింటినీ కూడా నేను మాట్లాడి చేపిస్తాను. ఇది కాని పక్షంలో మీకు NIC నుంచి ఒక గ్రూప్ తయారు చేసి అక్కడికి మెసేజ్ టైం టు టైం పంపించడం జరుగుతుంది. దాంట్లో ఇంక్లూడింగ్ సర్పంచెస్ దగ్గర నుంచి కూడా ZPTC, MPTC, MPP వరకు కూడా ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ను కూడా దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటాము, ఆ మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. రెండవది అంబులెన్స్ సంబంధించి డాక్టర్ యాస్మిన్ గారు నోట్ చేసుకున్నారు, మీరు అన్నట్టుగా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం.
ఎనీ అదర్ తహసీల్దార్ ఆర్ ఎంపీడిఓస్ ఎంపీడిఓ ఎంపీడిఓ కొత్తపట్నం యా నిన్న మా జీవో గారు డైరెక్ట్